పంజాబ్లో ఒక యూనివర్సిటీ వాళ్ళు మనల్ని పిలిచారండి. కానీ ఆ స్థాయికి మీరు వెళ్ళటం అనేది మిమ్మల్ని గుర్తించడం అనేది ఢిల్లీలో ట్రిపుల్ ఐటీ వాళ్ళు కూడా పిలిచారు. మొన్న రీసెంట్గా అయితే పంజాబ్లో యూనివర్సిటీ వాళ్ళు పిలిచారు. అక్కడ ఒక పిల్లోడు మిమ్మల్ని నేను తెలుగులో మాట్లాడతాను హిందీలో మాట్లాడను అని చెప్పిన తర్వాత తెలుగు వాళ్ళు కీకలేశారు. అంటే అక్కడ కొంతమంది ఉన్నారు, అంటే ఈలలేసే ఫ్యాన్స్ని కూడా మీరు సంపాదించారు అని అంటే అసలు ఏంటి ఆ ప్రోగ్రామ్కి ఎలా వెళ్ళడం జరిగింది, చీఫ్ గెస్ట్కి ఎలా పిలిచారు? అది మా ఎల్పియు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, చాలామందికి తెలుసు, చాలామంది విద్యార్థులు లవ్లీ చదువుకుంటున్నారు. అయితే అక్కడికి వాళ్ళు అగ్రికల్చర్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీటప్ ఒకటి చేస్తున్నాము అని చెప్పేసి పిలిచారు. లాస్ట్ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు నేషనల్ క్రియేటర్స్ అవార్డు అని చెప్పేసి ఒకటి అన్ని కేటగిరీలో యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా కంటెంట్ చేస్తున్న వాళ్ళని సెలెక్ట్ చేసి ఒక 20 కేటగిరీలో 20 మందికి అవార్డ్స్ ఇచ్చారు. సో అగ్రికల్చర్ కేటగిరీలో 9 మందిని నామినేట్ చేశారు అవార్డుకి. అందులో తెలుగు సౌత్ ఇండియా నుంచి ఒకే ఒక ఛానల్ మనది మాత్రమే, మిగిలిన 8 ఛానళ్ళు హిందీ ఛానల్స్ ఉన్నాయి. సో దాని మీద మనం ఓటింగ్ పెడితే మనకి హైయెస్ట్ ఓటింగ్ వచ్చింది హిందీ ఛానల్స్ కంటే కూడా. అంత వాళ్ళకి ఇంకా నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది, హిందీ మాట్లాడాలి ఎక్కువ ఉంటారు, అయినా సరే మీ ఆదరణ వాళ్ళకంటే ఎక్కువ వచ్చింది. అప్పుడు అనిపించింది అంటే మన మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు జనం అనేది. సో అలా అక్కడ లిస్ట్లో వచ్చినా కూడా సరే, వాళ్ళు జ్యూరీ మాత్రం వేరే వరకు అవార్డు ఇచ్చింది, అది వేరే విషయము. సో అవార్డు రాకపోయినా అక్కడ నుంచి ఏమైందంటే నేషనల్ లెవెల్లో మనకు ఒక గుర్తింపు కానీ వీళ్ళు ఎవరో ఇక్కడ సౌత్లో చాలా బాగా పనిచేస్తున్నారు, వీళ్ళని కూడా మనం కొన్ని కార్యక్రమాలకు పిలవాలని చెప్పేసి చాలామంది చాలాసార్లు అప్రోచ్ అవుతున్నారు. అన్నిసార్లు కుదరడం లేదు వెళ్ళడానికి. సో ఎందుకంటే మన పని వేరు, మన ప్రొఫెషన్ వేరు. సో ప్రతిసారి అలా కార్యక్రమాలకి అటెండ్ అవుతూ ఉంటే కాదు. ఏం మాట్లాడారు, మీరు మైక్ తీసుకున్నారు యాక్చువల్లీ, చాలా మంది అరిచారు. ఎందుకు ఇది అడుగుతున్నానంటే మీరు ఒక డైలాగ్ చెప్పారు యాక్చువల్లీ, అది నాకు ఎంత నచ్చిందో ఎప్పటికో 20 టైమ్స్ చూసుంటాను, అది అప్లోడ్ చేయాలి, చేస్తాను ఖచ్చితంగా ఆ డైలాగ్ ఒక్కసారి. అంటే అది డైలాగ్ కాదండి, అందుకే నన్ను ఏమడిగారంటే అబ్బాయి లేచి రాజేందర్ సార్ మీరు జర్నలిస్ట్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే కొంత సంతృప్తి కోసము, ఆర్థిక సంతృప్తి ఆత్మసంతృప్తి ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి, దానికోసం వచ్చానని చెప్పాను. అట్ ది సేమ్ టైం ఏంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది తెలుగు తెలియని వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు కొంతమందే ఉన్నారు. సో దాన్ని ఇంగ్లీష్లో చెప్తేనే అలాగ అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఈ బిగ్గెస్ట్ కల్చర్ ఈజ్ అంటే అగ్రికల్చర్. అంతకు మించిన కల్చర్ ప్రపంచంలో ఏది ఉండదు. సో అదేవిధంగా పర్మనెంట్ కల్చర్ ఈజ్ అంటే అగ్రికల్చర్. సో యూజ్ఫుల్ కల్చర్ ఈజ్ అంటే అగ్రికల్చర్. సో అది నేను అడిగాను, వాళ్ళు చెప్పారు. మామూలుగా చెప్పలేదండి అసలు మీరు. అసలు స్పీచ్ ఏమి ఎంచుకున్నారు, ఏం చెప్పారు యాక్చువల్లీ? అంత స్పీచ్ కాదు, అది ఒక ప్యానెల్ డిస్కషన్. డిస్కషన్లో వాళ్ళు అడిగిన వాళ్ళకి ఇంట్రడక్షన్, ఒకతను అడిగారు మేము ఇక్కడ అగ్రికల్చర్ స్టూడెంట్స్గా ఉన్నాము, బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అని నన్ను ఒకతను అడిగారు. బయటకు వెళ్ళాక ఏం చేయాలి అని నన్ను అడుగుతున్నామంటే నువ్వు చదువుకున్నది వృధా అనే కదా. మీరు చదువుకున్న దాంట్లోంచి మీకు ఏది ఇష్టము, ఏది చేయగలుగుతారు, దేనికి మార్కెట్ ఉంది, దాన్ని రీసెర్చ్ చేసి దానిని డిసైడ్ చేయండి. ఇంత చదివిన తర్వాత కూడా ఇంకా ఎవరో చెప్తేనే మనము ఏం తీసుకోవాలి అనేది ఆలోచించడం కరెక్ట్ కాదు. సో మీ ఒక్కరికో ఇంకొకరికో నేను పర్సనల్గా ఎవరికో ఏదైనా సలహాను సూచనను ఇవ్వచ్చు మాకున్న అనుభవం ప్రకారం, అది కాదు కదా. మీరు ఇంకా ఎక్కువ మందికి, మీరు నేర్చుకున్న దాంట్లోంచి ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలి. సో మీరు సొంతంగా మీకు ఇష్ట ఇష్టాలు, మీ శక్తి సామర్థ్యాలు మీకు తప్ప ఎవరికి ఎక్కువగా తెలియవు. సో మీరు నిర్ణయించుకోవాలి ఏది నాకు సూట్ అవుతుంది అనేది. ఎవరిని ఎక్కడ అలా సలహాలు సూచనలు అడగండి, వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది, మీరు ఆలోచించుకునే విధానం వేరే ఉంటుంది. సో మీకు మీరుగా డిసైడ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పాను. మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా అవుతారేమో, చాలా బాగా చెప్తున్నారండి, ముచ్చటేస్తున్నారు. చాలా వీడియో కంటెంట్ చేస్తున్నారు రాజేందర్ గారు ఇప్పటిదాకా, మీరు చాలా ఇన్ఫర్మేషన్ జ్ఞానం కూడా తెలుసుకొని ఉన్నారు ఇప్పటికీ. ఒక కంపారిజన్ వేలో చెప్పాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక పసుపును పండిస్తే సంవత్సరానికి ఎంత వస్తుంది, ఎంత దిగుబడి, ఎంత పెట్టుబడి అనేది మీకు తెలుసు. అట్లాగే ఒక పంట అని కంపేర్ చేస్తూ హయ్యెస్ట్ ఇన్కమ్ దీనికి ఉంది అని మీరు ఏం నేర్చుకున్నారు, రైతులకు ఏం చెప్తారు దీని గురించి? రైతులకి అలా ఒక్క పంటను కంపేర్ చేస్తూ చెప్పాలి అని అంటే, పంటల సాగు, మార్కెట్ ధరలు, దిగుబడులు అనేవి ఒక్కోసారి ఒక్కో విధంగా మారుతూ ఉంటాయండి. ప్రాంతాలను బట్టి, ఆయా రైతుల ఆర్థిక స్థితిగతులను బట్టి, వాళ్ళకున్న నేల తీరును బట్టి, వాళ్ళకున్న నీటి లభ్యతను బట్టి. దీన్ని అదృష్టం అంటారో దురదృష్టం అంటారో పాపం రైతులకి, ఏటం ఆయన వేసుకుంటూనే పోతాడు కానీ పైనుంచి వర్షాలు సహకరించటమో లేదో పెద్ద నిజంగానే. అందుకే రైతు ప్రత్యేకం, మిగిలిన అంశాలన్నింటిలో కూడా కష్టాలు నష్టాలు ఉంటాయి. వ్యాపారం తీసుకున్నా ఏది తీసుకున్నా వ్యవసాయంలో కూడా కష్టాలు నష్టాలు ఉంటాయి, కానీ ప్రత్యేకంగా రైతు మాత్రమే ప్రకృతితో పోరాడాలి. మిగిలిన అంశాలకు దేనికి ఎక్కువగా ప్రకృతితో సంబంధం ఉండదు. పంట తీసి మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత ఆ వ్యాపారికి కూడా ప్రకృతితో సంబంధం లేదు. ఈ చెట్టు మీద ఉన్న పండును కోసేంత వరకు రైతుదే ప్రకృతితోటి పోరాటం చేస్తూనే ఉండాలి.
నీళ్లు పెట్టాలి, దున్నాలి, ఎరువు వేయాలి, మందు కొట్టాలి, పంట కొయ్యాలి, ఇదంతా చేసే క్రమంలో ఎప్పుడు వర్షం, ఎప్పుడు ప్రకృతి ఇబ్బంది పెట్టినా నష్టపోయేది రైతు మాత్రమే. సో అందుకనే ప్రకృతితో పోరాడతారు కాబట్టి రైతును ఎప్పుడు ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే రైతు అయితే ఏంటి, రైతు ఫ్రీగా ఇస్తున్నాడా, రైతుకు లాభం తీసుకోవట్లేడా అని చెప్పేసి కొంతమంది అడుగుతుంటారు. రైతు ఖచ్చితంగా ప్రత్యేకమే అండి, ఎందుకంటే ఇంత ప్రత్యేక ప్రకృతితో పోరాడి ఆయన పండించే ఆహారాన్ని మనకు ఆకలి తీర్చేందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా చూడాలి. కొంత రాయితీలు, కొంత సబ్సిడీలు ఆయనకి ఇవ్వాలి. అది ఆయన దానమో ధర్మమో కానే కాదు, ఆయన హక్కు అది ఖచ్చితంగా. అది చెమట చుక్క నిజంగానే ఇక్కడికి వస్తే తెలుస్తూ ఉంది. ఇంతగా రైతుని నేను మీ అనుమతితో చేశాను, ఆయన కష్టాలు చూశాను, ప్లస్ ఈ నెట్వర్క్ ఇంత ఫామ్ చేయడం అంటే ఈ ఫారం లో చూసినట్టుందండి. నిజంగానే ఒక 5 ఏళ్ల క్రితం అయితే లైట్స్ వస్తాయండి ఇక్కడ, అంటే చాలా ఎంత అడ్వాన్స్డ్ గా వీళ్ళు ఆలోచించి చేస్తున్నారు అనే విషయాన్ని. ఎందుకంటే కొంచెం ఆఫ్ సీజన్ లో పండ్లు తీసుకోవాలంటే తీసుకుంటే ధర ఎక్కువగా వస్తుంది. ఆఫ్ సీజన్ లో రావాలంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ కి కొంత లైటింగ్ ఎక్కువ అవసరం, ఇంత టెక్నాలజీ. సో ఆ లైటింగ్ వేసి వీళ్ళు కొంత లైటింగ్ ఇస్తూ కొంచెం పండ్లు దిగుబడి ఎక్కువ తీసుకోవడానికి తప్పదు. కమర్షియల్ గా చేస్తున్నప్పుడు ప్రతి రైతు కమర్షియల్ గా ఆలోచించి వ్యాపారాత్మకంగా చేసినప్పుడే లాభాలు వస్తాయి, వాళ్ళ రాతలు మారుతాయి. సో ఆ విధంగా ఆలోచించాలంటే ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రత్యేకంగా ఇన్ని వీడియోస్ చేశారు కదా, బాగా లాభాలు ఇచ్చేటువంటి పంటని ఏది ఎక్కువగా మీరు గమనించారు? అంటే ఒక్కో పంట ఒక్కో సందర్భంలో ఒక్కొక్క రైతుకు ఒక్కో విధంగా లాభం ఇస్తుందండి. ఏదైనా ఒకటి ఎక్కువ లాభం ఇస్తుంది అని అంటే ఇంకా ఆ రోజుతో మన పని పూర్తి అయిపోయినట్టు, ఇంకా మనం పని చేయాల్సిందో మనం కంపారిజన్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మక్క, వరి, జొన్న, డ్రాగన్, పసుపు ఇలా చేసుకుంటూ పోతే ఎంతో కొంత మనకి ఇన్కమ్, అంటే మనం రైతులకు ఇది తెలియజేయగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎలాంటి పంటల్లో ఎక్కువ లాభాలు చూడొచ్చు? ప్రకృతి ఎలాగో కూరగాయల సాగును చేసుకుంటూ నిత్యం పనిలో ఉంటూ చేసే పనికి కొంత డబ్బులు ఎక్కువ వస్తాయండి. పండ్ల సాగులు దీర్ఘకాలికంగా వచ్చే పండ్ల సాగు చేసుకున్నప్పుడు ఒకేసారి కొంత లంసం ఏమంటే కొంత పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుంది. అలా కాకుండా వరి ఇలాంటి పత్తి ఇవి చేస్తున్నప్పుడు కొంత మొత్తంలో మాత్రమే వస్తుంది, పని కొంత ఈజీగా అవుతుంది. అంటే అలవాటైన పని, ఒకేసారి పంట నాటు పెట్టుకుంటారు, పనులన్నీ ఒకేసారి పర్యవేక్షిస్తుంటారు. పండ్ల తోటలు అయితే పెట్టుబడి మొత్తం పెట్టాలి, 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత దిగుబడి మొదలవుతుంది, ఏడాదిలో ఒకసారి మాత్రమే పంట చేతికి వస్తుంది. సో ఇలాంటివి ఉంటాయి. కూరగాయలు అనుకోండి, ఎప్పటికప్పుడు డబ్బులు తిరుగుతూ ఉంటాయి, ధరలు కలిసి వస్తే అధిక దిగుబడులు వస్తే మంచి డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది, కానీ పని ఎక్కువగా ఉంటుంది. ఇట్లా దేనికి దానికి అదే అంశాలు. వ్యవసాయ అనుబంధంగా తీసుకున్నాం అనుకోండి, పాడి పరిశ్రమ సక్సెస్ అయిన వాళ్ళకి బాగా లాభాలు వస్తాయి, కానీ పెట్టిన వాళ్ళలో ఎక్కువ మంది సక్సెస్ అవ్వరు, ఫెయిల్ అవుతారు. ఎందుకనంటే కష్టంతో కూడిన పని, జీవాలు అనేది చెట్టు అన్న ఒక రోజు 2 రోజులు తట్టుకుంటుందేమో మనం సరిగ్గా పట్టించుకోకపోతే, కానీ ఒక పశువుని పట్టించుకోకపోతే అది ఇచ్చే పాల శాతం తగ్గిపోతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. సో ఇలా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని అన్ని అంశాల్లో లాభాలు ఉంటాయి వ్యవసాయంలో, అన్ని అంశాల్లో కష్టాలు ఉంటాయి, అన్ని అంశాల్లో నష్టాలు ఉంటాయి. కాబట్టి ఏ పంట అనే ప్రశ్నకు సమాధానం, ఏదైనా ఒక్కటి మాత్రమే చెప్పండి అనే ప్రశ్నకు సమాధానం దొరికితే ఇంకా మనం పని ఆపేసేయచ్చు ఆ రోజు. కరెక్ట్, బాగా చెప్పారు. యాక్చువల్ నిజం చెప్పాలి అని అంటే రైతు అనేవాడు పంట సాగు చేస్తాడు, అది 365 డేస్ పాపం ఆయనకు అదే జీవనోపాధిగా చూస్తూ ఉంటాము. రియల్ ఎస్టేట్ని బిజినెస్ జీవనోపాధిగా చూస్తుంటాం, లేకపోతే ఒక సినిమా ఫీల్డ్ నుంచో ఎనీ బిజినెస్ విచ్ గివ్స్ మనీ. యాక్చువల్లీ ఇంత భూమి 10 ఎకరాలు 20 ఎకరాలు ఎకరం 2 ఎకరాలు ఉన్న అందరు రైతులు వీళ్ళెందుకు బిజినెస్ మ్యాన్ లాగా సంపాదించుకోలేకపోతున్నారంటే ఏం చెప్తారు? అదే అంటే మంచి ప్రశ్న వేశారు. అక్కడక్కడ కొంతమంది మాత్రమే సంపాదిస్తున్నారు, కొన్నిసార్లు మాత్రమే సంపాదిస్తున్నారు. ప్రాసెసింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఫుడ్ని, అంటే పంటని పండించి అదే విధంగా మార్కెట్కి తీసుకెళ్ళడం కాకుండా దానికి వాల్యూ యాడ్ చేసుకున్నప్పుడు, దానికి విలువ జోడించినప్పుడు. ఉదాహరణకి రీసెంట్ ఎగ్జాంపుల్, అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలోని ఉద్దేహల్ గ్రామం, బళ్ళారికి ఒక 20 కిలోమీటర్ల దూరం కర్ణాటక బార్డర్లో ఉంటుంది. రైతు మారుతి ప్రసాద్ గారు 2 ఎకరాల్లో అల్లనేరేడు తోట పెట్టారు. 2 ఎకరాల్లో అల్లనేరేడు తోట పెట్టారు. అల్లనేరేడు పండ్లు ప్రతి సంవత్సరం అమ్ముతుంటే 50 నుంచి 100 రూపాయల మధ్యన కేజీకి వెళ్తుంది. సో దానికి అతను ఏం చేశారంటే అల్లనేరేడు పండ్లను ఎందుకు అమ్మాలి, దీన్ని ఏదైనా జ్యూస్ చేసి ఏదైనా వాల్యూ యాడ్ చేసి పౌడర్ గింజల్ని తీసి పౌడర్ చేసి ఏదైనా చేస్తే దాని విలువ పెరుగుతుంది కదా అని ఆలోచించి చేశారు. ఒక 5-6 సంవత్సరాల కష్టం అది, ఒక రోజులో సాధ్యం కాలేదు దాన్ని ప్రాసెస్ చేయడం, దాన్ని ఆ ప్రోడక్ట్ ఫైనల్గా తీసుకురావడానికి చాలా రోజులు కష్టపడితే ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చారు. సో ఆయన మమ్మల్ని పిలిచారు, నేను ఇలా చేశానండి, నా దగ్గర 10,000 బాటిల్స్ నేను తయారు చేసి పెట్టుకున్నాను, అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది, తెలియట్లేదు ఎవరికైనా అంటే మేము వెళ్ళి ఒక వీడియో చేసాం పోయిన సంవత్సరం. ఆయనకి మంచి రెస్పాన్స్ వచ్చింది,
ఆఫ్ సీజన్లో వెళ్ళాము. అప్పటికి అంతగా స్టాక్ మాత్రమే ఉంది, పంట లేదు చూపించడానికి. తోటలో నిలబడి వీడియో చేసాము, పంటలు చెట్ల మీద పండ్లు ఉండవు కదా ఆఫ్ సీజన్లో వెళ్ళినప్పుడు. సో ఆయనకు ఆ రోజు చెప్పాం మళ్ళీ మేము వస్తాం తర్వాత మళ్ళీ పిలవండి, ఏ విధంగా తయారు చేశారో కూడా చూపించండి అని. ఆ 10,000 బాటిల్స్ కొద్ది రోజుల్లోనే మన వీడియోకి వచ్చిన రెస్పాన్స్ ఆయన అమ్మేసుకున్నారు. మొన్న మళ్ళీ ఎండాకాలంలో జూన్ జూలై నెలల్లో మమ్మల్ని పిలిస్తే ఇప్పుడు మేము ప్రాసెస్ చేస్తున్నాం చూపించండి మీరు అడిగారు కదా అని చెప్తే మేము వెళ్ళి చూపించాము. పోయిన సంవత్సరం 10,000 బాటిల్స్ చేసిన ఆయన ఈ సంవత్సరం 30,000 బాటిల్స్ టార్గెట్ పెట్టుకొని చేసుకుంటున్నారు. ఒక బాటిల్ ఖరీదు వచ్చేసి 200 రూపాయలండి. సో ఆయన పంట సరిపోక పక్కన ఉన్న వాళ్ళ పంటను కూడా కొనుగోలు చేసి దాంట్లోంచి కూడా ప్రాసెస్ చేస్తున్నాడు. ఓ సూపర్. సో ఇప్పుడు అతను 30,000 బాటిల్స్ సరిపోక ఇంకా 10,000 20,000 పెంచి 50,000 బాటిల్స్ ఏమో తయారు చేసి సేల్ చేస్తున్నాడు. వాల్యూ యాడ్ చేసుకుని తన ప్రొడక్ట్.